మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రివర్యులు రాజేంద్ర సింగ్ షెకావత్ గారు మరి ఈ సంగ్రామ యాత్ర నాయకుడు యొక్క సంగ్రామ యాత్రను మూడో విడత మళ్ళీ యాదాద్రి దగ్గర నుంచి ప్రారంభించి యాదగిరిగుట్ట నరసింహస్వామి యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి యాత్రని ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి అందరి సమయం తక్కువంది మళ్ళీ వాన పడుతుందేమో వేదిక మీద పెద్దలందరికీ కూడా శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు మాజీ మంత్రులకు మాజీ శాసనసభ్యులకు పార్టీ పదాధికారులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులకు మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వేదిక ముందున్నటువంటి అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రజా సంగ్రామ యాత్ర రెండు దశలుగా పూర్తి చేసుకున్నాం. మొదటి దశ, రెండవ దశ, మరి మూడవ దశ యాత్ర. రెండు దశల యాత్ర పూర్తయ్యేసరికే ఇంకా కేసీఆర్ కి ఇక నేను రాను, తెలంగాణ ఇంకా అయిపోయింది నా పని, భారతీయ జనతా పార్టీ వచ్చేటటువంటి ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి ఓట్లేని ప్రజల నిర్ణయం అయిపోయిండు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులని అడ్డగోలుగా తిరితే భాజపా పార్టీ ఏమో పాపం తగ్గిపోతుందని భావిస్తున్నాడు. అయ్యా నువ్వు ఒకటంటే పది అనడానికి భారతీయ జనతా పార్టీ కింద కార్యకర్తల నుంచి పై వరకు సిద్ధంగా ఉందని ఇవాళ కేసీఆర్ భాష అందరికి వస్తుంది. ఇక్కడ రాదా మనకు మాట్లాడడానికి? కేసీఆర్ భాష మాట్లాడానికి మనకు రాదా? మనకు మర్యాద కాబట్టి మాట్లాడం. ఆయన అన్ని కోల్పోయిండు, ఈరోజు అన్ని కోల్పోయిండు. తెలంగాణ ఉద్యమం పేరిట తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ప్రజల యొక్క అందరి యొక్క సహకారంతో తెలంగాణ వస్తే తెలంగాణ నేనే తెచ్చిన నా వల్లనే తెలంగాణ వచ్చిందని అందరినీ కూడా ఉద్యమ నాయకులందరినీ పక్కన పెట్టిండు, ఉద్యమ పోరాటం చేసిన వాళ్ళని పక్కన పెట్టిండు. ఈయన పక్కన సంఖ్యలు కూర్చున్న వాళ్ళు ఎవరు? ఈరోజు అందరు కూడా ఉద్యమం సమయంలో నిన్ను తరిమి కరిమి కొడతాం, తన్ని తన్ని పంపుతాం, ఫుట్బాల్ ఆడుకుంటాం అనేటువంటి సంఖ్యలు పెట్టుకున్నాడు ఈరోజు కేసీఆర్. వాళ్ళతోనే రాజ్యం వెళ్తున్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు? ఇవ్వాలనే సంఖ్యలు లేరు. మరి ఈ తెలంగాణ కోసమైనా తెలంగాణ ప్రజలు మనం కలలుగానది? ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద మనకెంతో అన్యాయం జరిగిందని ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తప్ప మన తెలంగాణ గడ్డ బాగుపడదని అందరూ కూడా అన్ని వదిలి పిల్లలు ఎంతో మంది పిల్లలు 1200 పిల్లలు ప్రాణాలు వదిలి అందరూ పనులు వదిలి అన్ని పక్కన పెట్టి సకలజనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈరోజు తెలంగాణ మీద బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అనేటువంటి మాట చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈరోజు బంగారు కుటుంబంగా చేసుకున్నటువంటి ఒకే ఒక కుటుంబం తెలంగాణలో బంగారు కుటుంబం అయిందంటే కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ కుటుంబం తప్ప ఏ బీద వాళ్ళ కుటుంబం అయినా ఈరోజు బంగారు కుటుంబంగా మారిందా? ఈ బంగారు తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరైనా ఒక గ్రామంలో రెండు బెడ్రూమ్ల ఇల్లు ఏ బీద వాళ్ళకైనా దక్కిందా అని ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇచ్చిన ప్రతి హామీని కూడా మోసం చేసి, ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈరోజు రెండు బెడ్రూమ్ల ఇండ్లు అంటే వాళ్ళ కార్యకర్తలకు, ఈరోజు దళిత బంధు పథకం అంటే వాళ్ళ కార్యకర్తలకు. దళిత బంధు పథకం కూడా వచ్చిందందుకోసం హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలంటే తాపత్రయంతోనే దళిత బంధు ప్రకటించింది. కానీ దళిత బంధువుల దళిత సోదరుల మీద సోదరి మీద ప్రేమతో కాదన్న విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. హుజూరాబాద్ ప్రజలు నమ్మలే దళిత బంధు పెట్టినామన్నా నమ్మలే, వందల కోట్లు ఖర్చు పెట్టినా నమ్మలే. నీ కోట్లు ఖర్చు పెట్టే కోట్లన్నీ మావే, నీ కోట్లు తీసుకుంటాం, ఓటు మాత్రం
భారతీయ జనతా పార్టీకి వేస్తామని ఓటేసి గెలిపించింది. ఇదో తెలంగాణ రాష్ట్రమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చిన్నాడే తెలంగాణ ప్రజల యొక్క కళ్ళు సాకారమైతాయినటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణ అంతా ఈరోజు ఎదురు చూస్తా ఉంది. ఒక పక్క ప్రజా సంగ్రామ యాత్ర, మరొక పక్క ప్రజా గోసా బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమాలతో ప్రజల వద్దలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రేపు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశీర్వాదంతోన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా దేశమంతా ఆదరిస్తున్నదో అదే విధంగా తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న విశ్వాసాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ కి నిద్ర పడతలేదు. యాదాద్రి నరసింహస్వామినే మోసం చేసినటువంటి గరుడు కేసీఆర్ గారు. యాదాద్రి నరసింహస్వామిని వందల కోట్లు పెట్టి ఈరోజు ఆలయాన్ని ఎంతో పెద్ద ఎత్తున తిరుపతితో సమానంగా అభివృద్ధి చేస్తానటువంటి మాట చెప్పిండు. ఆయన ప్రారంభం చేశాక మొట్టమొదటిసారి వచ్చినాం మేము ఈ గుడికి. యాదాద్రి నరసింహస్వామి ఆశీర్వాదంతో యాత్ర ప్రారంభిద్దామని ప్రజా సంగ్రామ యాత్రలో సంజయ్ గారు ఇచ్చినటువంటి ఈ తలంపుతో మేమందరం కూడా స్వామి గారి దర్శనానికి పోయినాం ఆశీర్వాదం కోసం. ఆ యొక్క ఆలయాన్ని చూస్తే కండ్లకు నీళ్లు వచ్చినాయి. ఆలయం కానీ ఆలయం చుట్టుముట్టినటువంటి పరిసరాలు కానీ 150 మంది కుటుంబాలను ఈరోజు రోడ్డున పడేసినటువంటి ఘనత కేసీఆర్ది. నరసింహస్వామి చెప్పిందా 150 మందిని తీసి కింద పడేయమని, ఆ కుటుంబాలకు బతుకుదనం లేకుండా ఏమని యాదగిరి నరసింహస్వామి చెప్పిందా? వాళ్ళనంతా తీసి ఈరోజు ఎక్కడ లేకుండా పైన ఒక్క షాపు లేకుండా కింద పడేసి పైన ఎక్కడ వసతులు చూస్తే యాదాద్రి అంటే మేము ఎంతో ఊహించుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా కట్టిండో కేసీఆర్, ఎంత బ్రహ్మాండంగా ఉందో యాదాద్రి నరసింహస్వామి అని ఎంతో ఊహించుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ అక్కడ ఆ పనులను చూసినా, ఆ యొక్క అక్కడ ఏర్పాట్లను చూసినా, ఆడ ఇక్కడ కళ్యాణ మండపాలను చూసినా, అక్కడ ప్రజలకు వచ్చే విడిదిని చూసినా, ఏది చూసినా కూడా ఈరోజు కాసులకు కక్కుర్తి పడి, కమిషన్లకు కక్కుర్తి పడి, 100 కోట్ల దేవుని యొక్క ధనాన్ని మింగినటువంటి వాళ్లే తప్ప యాదాద్రి నరసింహస్వామి గుడిని ప్రజలైతే ఏదైతే ఊహించుకున్నారో ఆ ఊహ మేరకు యాదాద్రి నరసింహస్వామి గుడి నిర్మాణం కాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిర్మాణం చేసిన కొన్ని రోజులకే ఒకటే వానకు ఏం పరిస్థితి అయిందో అనేది పత్రికలన్నీ కూడా బ్యానర్ ఐటమ్లో రాసినాయి, మీడియాలన్నీ కూడా వాళ్ళ వార్తల్లో చూపించినాయి. ఒకే ఒక్క వారకు యాదాద్రి పరిస్థానాడు ఏమైందో. నాసిరకపు పనులు, కమిషన్ల కోసం కక్కుర్తి పడి దేవుణ్ణి కూడా వదలనటువంటి కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద ఎంత దోషిండో ఇక్కడ మనకు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాళేశ్వరం పేరు మీద దోచుకున్న డబ్బంతా మొన్న వరదలకు వస్తే కాళేశ్వరం పరిస్థితి ఏమైందో, కాళేశ్వరం కింద ఉన్నటువంటి గ్రామాలు, ఆ ప్రాంతాలు, రైతుల భూములు ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు నష్టపోయిందో, ఊర్లు మునిగిపోయి వాళ్ళు ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారో అక్కడ పోయి కూడా కళ్ళతో చూడనటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఆయనకు మన రాష్ట్ర ప్రజలు కానీ, మన రాష్ట్ర ప్రజల యొక్క సౌకర్యం కానీ, సౌలభ్యం కానీ, వాళ్ళ లబ్ధి కానీ, వాళ్ళ విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ కాంక్షించడం కాదు. కేవలం ఆయన కుటుంబం యొక్క, ఆయన కుటుంబాన్ని 100 కోట్లకు ఏ విధంగా పెంచుకోవాలి, ప్రజాధనాన్ని దోచుకొని ఏ విధంగా తన కుటుంబం తన తరాలు తరిగి తినాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు 1000 కోట్ల అప్పు చేసి ఏ కుటుంబానికైనా లాభం జరిగిందా, ఏ గ్రామాలనైనా ఇల్లు కట్టిండ్రా, ఏ గ్రామంలో అయినా మిశ్రమ పింఛన్లు వచ్చినాయా, ఏ పిల్లగానికైనా ఉద్యోగం వచ్చిందా, ఎక్కడైనా ఏదైనా ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకున్నారా, రైతు రుణమాఫీ జరిగిందా, మహిళా సంఘాలకు 15 లక్షల రూపాయలు లోన్ ఇచ్చిందా, మహిళా సంఘాలకు వడ్డీ కింద, 0 వడ్డీ కింద వాళ్ళకు వడ్డీ కూడా వాళ్ళ బ్యాంక్ లో అయినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి.
ana cheta mosam jayan varan antwanti valu, viru varan antwanti lekunda, pasi pillagan dakkanunchi, musali vada varaki rasamlo, andaru kuda KCR cheta mosagimbabadina vali. Ikkada kochinatvanti prati anna tammudu akka chelle, Telangana rasamlo mana bangaru bhavishyattu mana balala bhavishyattu gani mana bhavishyattu gani chusukovalante, vachinatvanti ennikallo. Telangana rasamlo Bharatiya Janata Party ni adhikaramloki techene lakshyanga prati okkaru kuda sainikullaga panicheyalani cheppi sandarbhamlo manandaram kuda korukunta unna. Adhe vidhanga 75 samvatsaram mana swatantram purti chesukobothunnam rep August 15th tariku. 75 samvatsaram avutundi mana swatantram manam siddhinchukoni ento mandi mahaneelu prana tyagalu chesi poratalu chesi సాధించుకున్న మన భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసిన సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఆజాదీకి అమృతోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోపల దేశభక్తిని మన జాతి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమానికి పిలుపిచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ ఇంటి మీద తిరంగా ఆగస్టు 13 నుంచి 15 తేదీ వరకు మన ఇంటి మీద భారతీయ జెండా ఎగరవేయడమే కాకుండా ప్రతి ఒక్క ఇంటి మీద భారతీయ జెండా ఎగరవేసే విధంగా భారతదేశ ఖ్యాతిని కీర్తిని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ పేరు పేరున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంగ్రామ యాత్రలో పాల్గొంటూ ప్రతిరోజు యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని సంగ్రామ యాత్రను విజయవంతం చేసి మరి వచ్చే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఉండి మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మీ అందరూ కూడా సైనికుల్లాగా పనిచేస్తారని చెప్పి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్. అరుణక్క గారికి ధన్యవాదాలు.